ఒకటండి మూర్తి గారు, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పాతికేయుల సమావేశంలో చాలా స్పష్టంగా కొన్ని అంశాలు చెప్తూ ఉన్నాడు. ఒకటి, కడుపు మండిన వాళ్ళు ఆల్రెడీ పట్టాభి గారు ఆనాటి ముఖ్యమంత్రి నన్ను తిట్టాడంటలా, ఆనాటి ముఖ్యమంత్రి గారిని తిట్టే మాకు ఆ కార్యకర్తలకి కోపం వచ్చేసి కడుపు మండి కొందరు టీడీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రాళ్ళు విసిరారు అనేది క్లియర్గా అడ్మిట్ అవుతూ ఉన్నాడు. అలానే ఇక్కడ మనం రెండు ఆలోచించాలండి. ఒకటి, అయ్యన్న పాత్ర గారు తిట్టారని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారింటి మీదకి జోగి రమేష్ జనాలు తీసుకొని వెళ్తాడు, అలానే పట్టాభి గారు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారని చెప్పేసి అని వైఎస్ఆర్సిపి ఆఫీస్ నుంచి వాహనాలు వేసుకొని వెళ్ళిపోయి టీడీపీ కార్యాలయం మీద రాడ్లు సుత్తిలు అలానే బ్యాట్లు పట్టుకొని దాడి చేస్తారు. ఆయన ఏమంటున్నాడంటే ఆ రోజు ఎవరున్నారో సీసీ ఫుటేజీలో గుర్తించి వాళ్ళ మీద కేసులు కట్టి చిన్న చిన్న కేసులు 41A నోటీస్ ఇచ్చి వదిలేశాను అని చెప్తున్నాడు. ఇక్కడ ఒకటండి, దాడి చేయటమే కాకుండా అక్కడ ల్యాప్టాప్ లాంటి కొన్ని వస్తువులు పట్టుకెళ్ళటమే కాకుండా ఆఫీసులో పనిచేసే సిబ్బంది మీద దాడి చేశారు. ఆ దాడి చేయటం వల్ల ముక్కు బయలుపోయి ఒక అతను సృహ కలిపోయి పడిపోయాడు, ఆయన ముక్కు ఫ్రాక్చర్ అయ్యింది, ఇది మెడికల్ రిపోర్ట్లో వచ్చిందండి. ఎప్పుడు రీఇన్వెస్టిగేషన్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రారంభించిన తర్వాత వచ్చింది. అప్పుడు దాన్ని సెక్షన్లు మార్చారు, 326, 307, 450, 380 అనే సెక్షన్స్ ఈ అప్లై అవుతాయని చెప్పేసి మార్చారు. అంటే కార్యాలయం మీద దాడి చేసి ముక్కులు బద్దలు కొట్టేసి ఫ్రాక్చర్లు చేసి వస్తువులు దొంగిలించిపోతే తలుపు ఆస్తులు ధ్వంసం చేస్తే చిన్న చిన్న కేసులు కట్టారని పాపం ఆయన ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ చాలా స్పష్టమండి, భారతదేశ చరిత్రలో ప్రతిపక్ష నాయకుడు అధికారంలో ఉన్న వాళ్ళని విమర్శిస్తే ప్రతి విమర్శలు చేయటం అది నీతి, కానీ ఎవరు తిరిగితే వాళ్ళ మీద దాడులు చేశారని చెప్పేసి ఆనాటి ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మా వాళ్ళు చేశారు రాళ్ళు విసిరారని అంగీకరిస్తే, ఇందాక మీరు చెప్పినట్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జైల్లో లేదని చెప్పాడు, మా వాళ్ళు అవతల వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి మా వాడు దాడి చేశాడని చెప్పి పదలు కొట్టాడని చెప్పాడు. అంటే విధ్వంసం సృష్టించడము చట్టం, చట్టం ఉన్నప్పుడు విధ్వంసం సృష్టించవలసిన అవసరం లేదు, చట్టాన్ని చేతిలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద జోగి రమేష్ దాడికి వెళ్ళినప్పుడు ఆయన అన్న పదాలు ఏంటి, రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళానని చెప్తాడు. ఆయన మా ప్రెస్ మీట్ లో చెప్పింది ఏంటి, చంద్రబాబు నాయుడు దమ్ముంటే బయటికి రా, నీ అంతు తేరుస్తాను, మీడియాలో చెప్పావు కదా. అదే పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో సీసీ ఫుటేజీలు పెట్టేసి టీవీ రిపోర్ట్లు అన్ని పెట్టేసి ఈ రోజు దాంట్లో కూడా 307 పెట్టారు కాబట్టి ఇక్కడ ఆధారాలతో పెట్టారు. పాపం ఆయన ఏమంటాడంటే, పాపం అన్ని ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం అంటున్నారు, నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టి నాకు కక్ష సాధింపులు లేవు, అసలు కక్ష సాధింపులు వ్యవహరించే లక్ష్యమే కాదు నాదని చెప్తున్నాడు సిగ్గు ఎగ్గు లేకుండా. ఆయన చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో వాళ్ళే న్యాయస్థానంలో చెప్పారు కదా, ఆధారాలు లేకుండా మేము అరెస్ట్ చేశాము, ఆధారాలు సేకరిస్తూ ఉన్నాము కాబట్టి బెయిల్ వద్దని చెప్పావు కదా, పోలీస్ కస్టడీకి పెట్టావు కదా పిటిషన్. అంతేకాకుండా ఈయన బయటికి రాకుండా ఉండాలని చెప్పేసి అని ఫైబర్ నెట్ లోను లేదంటే అమరావతికి సంబంధించిన అనేక కేసుల్లో కూడా ఆయన ముద్దాయిగా పెట్టావు కదా, ముద్దాయిగా పెట్టేసి యాడ్ చేయటమే కాకుండా దాంట్లో కూడా పీటీ వారెంట్లు వేసేసి పోలీస్ కస్టడీ కావాలని పెట్టావు. అంటే నీ ఉద్దేశం ఏంటి, దీన్ని ఏమంటారు దీన్ని. అలానే రాజమండ్రి సెంట్రల్ జైల్లో నువ్వేం చేసావు, కక్షాధిం చర్యలు కదా, జైలు మీద డ్రోన్ కెమెరాలు తిరుగుతూ ఉంటే నిబంధనలకు విరుద్ధంగా, అలాగనే దాని మీద ఫిర్యాదు ఇస్తే ఒక్కడిని పట్టుకోవాలా, ఎవరితో డ్రోన్ నిర్ధారించలే ఇప్పటికీ, అలానే లోపల సదుపాయాలు కల్పించమంటే కల్పించలా, అలానే వారానికి 2 సార్లు కాదు 3 సార్లు ఇవ్వండి మాకు కలవడానికి అని చెప్పేసి అంటే ములాఖత్తు అనంత వీధి సుబ్రహ్మణ్యాన్ని చంపిన అనంతబాబుకి వారానికి 5 సార్లు 6 సార్లు ఇచ్చారు కానీ చంద్రబాబు నాయుడు గారికి 2 సార్లు కన్నా మించి ఇవ్వటానికి లేదు అని చెప్పేసి తిరస్కరించే సంఘటన చూడలేదా. లోపల అది నన్ను ప్రత్యేకంగా పెట్టారు కానీ ఖైదీలను తిప్పుతూ ఉన్నారు, నాకు అనుమానం ఉంది ప్రాణభయం అని చంద్రబాబు నాయుడు గారు ఆవేదన వెలుపుచుకోలేదా, ఇవన్నీ కక్షాధిక చర్యలు కదా. అలానే ఈ రాష్ట్రంలో ఎవరు ఆందోళన చేసినా వాళ్ళందరినీ హౌస్ అరెస్ట్ చేశావు కదా, అక్రమ కేసులు పెట్టావు కదా, అచ్చెన్నాయుడు గారిని సంబంధం లేని దాంట్లో ఆపరేషన్ చేసుకుంటే వాళ్ళ శ్రీకాకుళం దగ్గర నుంచి విజయవాడ వరకు రోడ్డు మార్గాన్ని తీసుకొచ్చేసి ప్యాడ్లు కూడా ఇవ్వకుండా వేధించావు కదా,
వీటన్నిటిని వేధింపులనరా, పట్టాభి ఇంటి మీద దాడి చేసావు కదా వేధింపులనరా, ఇలాగ ఒక్కళ్ళే చెప్పుకుంటూ వెళ్ళిపోతే బోల్డ్ మంది. ఈ రోజు ఈయనేమంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే, పాపం ఆదిమూలపు సురేష్ దళితులు అవ్వటం వలన ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు అంటున్నాడు. అయ్యా నీకు ఈ రోజు వరకు గుర్తు రాలేదా వీధి సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ చేసినట్టు? వీధి సుబ్రహ్మణ్యం దళితుడు కదా. సుధాకర్ రావు నందిగుంతులే, అలానే సుధాకర్ రావు దళితుడు కదా. కాబట్టి ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా మనకి దళితులు ఈ రోజున చేసిన తప్పులను కప్పిపుచ్చడానికి కుల రంగులు పూస్తా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని తాపత్రయపడినా కానీ ఆయన చేసినటువంటి విధ్వంసం, ఆయన చేసినటువంటి నియంతృత్వ పాలనకి ప్రజలు సరైన గుణపాఠం, శాంతియుత విప్లవం ద్వారా ఆయన గుణపాఠం చేసి ప్రతిపక్ష భావోదా కూడా ఇవ్వలేదు. ఇంకా కూడా ఆయన పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు రేపు రాబోయే రోజుల్లో 10% కూడా ఇవ్వరండి. ఓకే ఉమేష్ చంద్ర, ఫోన్ కట్ అయిందా? ఓకే గట్టుపాటి రామకృష్ణ ప్రసాద్ గారు. సార్ ఇప్పుడు మొత్తం మీద మీరు ప్రజలు తీసుకోవాల్సిన చర్య తీసేసుకున్నారు, శిక్షించారు, కానీ 5 ఏళ్ల కాలంలో వాళ్ళు చేసినటువంటి ఇల్లీగల్ యాక్టివిటీకి లీగల్గా చట్టపరంగా చర్యలు తీసుకోవడంలో మీ ప్రభుత్వం 3 నెలలుగా మేనమేషాలు లెక్కిస్తోంది అనేది పబ్లిక్ ఒపీనియన్ సార్. ఎందుకంటే 5 ఏళ్లుగా అరాచకం చేసేస్తే